మేము వేసినటువంటి రకాలు ఏంటిదంటే ఒకటేమో జేటిఎస్ సిక్స్ అంటే జగిత్యాల సెలెక్షన్ సిక్స్ అది దాని క్యారెక్టర్స్ ఎట్లున్నాయనంటే అది కాస్త లావుగా పొడుగ్గా ఉంటుంది సుమారుగా నాలుగైదు ఇంచుల పొడుగుతోనే ఉంటుంది అయితే దానికి ఇంకొకటి ఏంటంటే దాంట్లో కురుకుమ్మిని కూడా మామూలుగా ఈ ఇక్కడ ఉండేటువంటి పాత లోకల్ కంటే వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఉన్నదని అంటే దాన్ని నేను మన ఆచార్య ప్రొఫెసర్ జన్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి నాకు ఇక్కడ మల్యాల సైంటిస్టులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఒక నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చింది నేను దాంట్లో నాకు మంచి రిజల్ట్ ఉన్నది దాన్ని ఒక ఎకరం వేసినాము ఎకరం చిల్లర వేసినాము తర్వాత ఇంకొకటి ఏంటంటే లక్నో యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని తయారు చేసినటువంటి కొత్త వెరైటీ ఏంటిదంటే పీతాంబరం పీతాంబరంలో ఐదు నుంచి ఆరు పర్సెంట్ మీన్ ఉంటుంది అనేది చెప్పిన వాళ్ళు దాన్ని మేము అక్కడి నుంచి తెప్పించుకొని మేము ఈ సంవత్సరం ఒక పది గుంటలలో వేయటం జరిగింది అది అంటే దాని నుంచి కూడా మేము మల్టీఫై చేసుకొని దాన్ని ఇప్పుడు అది అది ఎన్ని రోజులంటే నూట ఎనభై రోజుల పంటకాలం అది ఇదేమో ఈ జేటిఎస్ సిక్స్ అనేటువంటిది నూట రెండు వందల ఇరవై రోజుల పంటకాలం ఇది అయితే దీనికి దానికి ఒక నెల రోజులు వ్యత్యాసం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి చేద్దాం అనేటువంటిది అంతకుముందు ఏసీసీ సెవెంటీ టూ ఫార్టీ నైన్ ఇట్లాంటివి కూడా మేము ప్రాక్టీస్ చేసి చూసినాము అది దానికి కొరుకు మీద ఎక్కువ ఉంటుంది అన్నారు కానీ దాన్ని మార్కెట్లో మాకు వాల్యూ యాడిషన్గా వాళ్ళు చేసి చూసినప్పుడు వాళ్ళు ఏమైందంటే పౌడర్ గిన్నె చేస్తే అది సరిగ్గా లేదు అనేటువంటిది రేట్ రావట్లేదు ఇక్కడ దాన్ని ప పెట్టేసినాం ఇప్పుడు దీంట్లో బాగా వస్తుంది అనుకుంటున్నారు ఏది ఈ పీతాంబరంలో పీతాంబరం మేము పోయిన సంవత్సరం కూడా దాన్ని ఉడకబెట్టి చూసినప్పుడు మంచి వాసన సువాసన కలిగినటువంటి సుగంధ ద్రవ్యంగా ఉన్నది దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ మేము దాన్ని అభివృద్ధి చేస్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఈ జేటిఎస్ సిక్స్ను కానీ దాన్ని కానీ దాదాపుగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మరాలి మల్లాలి ఈ ఇట్లా ఫర్టిలైజర్ అనేటువంటిది కానీ పెస్టిసైడ్స్ కానీ ఉపయోగించకుండా దీన్ని మేము ఆర్గానిక్ వైపు తీసుకొస్తే దానికి ఎక్కువ పంట తక్కువ తగ్గినా కానీ ఎక్కువ దిగుబడి రాకపోయినా కానీ ఎక్కువ రేట్ అయినా వస్తుంది దానివల్ల నష్టమేం కాదు రానున్న రోజుల ఈ ఇప్పుడు ఉండే అటువంటి న్యాచురల్ ఆర్గానిక్ పంటల వైపు వినియోగదారుడు మరుతున్నాడు దీన్ని మీరు ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనే అటువంటిది సైంటిస్టులు చెప్పడం కానీ కొందరు రైతులు కూడా ప్రాక్టీస్ చేసే అటువంటి వాళ్ళు చెప్పటంతో నేను దానివైపు మొగటం జరిగింది గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నా నేను అంటే ఒకటేసారి ఆర్గానిక్ పంట తీసుకురావాలని అంటే అది సాధ్యపడదు ఒక నాలుగు మూడు సంవత్సరాలు కనుక మీరు ఆర్గానిక్ వైపు చేస్తే బాగుంటుంది అనేటువంటి సైంటిస్టులు చెప్పినప్పుడు మేము ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వైపు మరటం జరిగింది ఆర్గానిక్ వైపు మరటం అని అంటే మా దగ్గర ఉండేటువంటి పశువుల పెంటను అట్లాగే పశువులు నా దగ్గర డైరీ ఫారం ఉన్నది కాబట్టి ఎప్పుడు నా దగ్గర ఆవులు ఒక రెండు మూడు మెయింటైన్ చేస్తూ ఉంటాం మిగతా ఈ గేదెలు మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ గేదెల ఎరువును ఆవుల మూత్రము ఆవుల పేడను దీని మీద ఉపయోగించి పసుపును పండియచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ పసుపు పంటకు ఉపయోగించుతున్నాం అట్లాగే నాకు ఇక్కడ కోడి ఫారం ఉన్నది కోల ఫారం అంటే గుడ్ల ఫారము లేయర్ ఫారం అంటుంది దాన్ని అది నాకు ఇక్కడ ఒక పదివేల కోలఫారం ఉన్నది ఈ ఏడెనిమిది ఎకరాల అటువంటి వ్యవసాయ క్షేత్రంలో దాని నుంచి కూడా వచ్చే అటువంటి ఎరువును నేను ఇక్కడ నా పంట మీకు ఉపయోగించడం వల్ల దానివల్ల ఇక కొత్తగా యూరియా కానీ ఇంకేదైనా ఇంకా పొటాష్ కానీ వేయాల్సినటువంటి అవసరం రావట్లేదు ఈ పసుపులో పసుపులో వేసేటువంటిది ఇంకా కూడా మేము ఏం ఏమి లోతు దుక్కులు దున్ని దాన్ని మీద వచ్చే వర్షాకాలం కంటే ముందే జీలుగు కానీ జనుము కానీ వేస్తున్నాం వేస్తాం వేయటం వల్ల ఏమవుతుందంటే కొత్తగా మనం ఇప్పుడు ఆర్గానిక్ వైపు మరేటప్పుడు దాంట్లో సరి అయినటువంటి పుష్టికరమైనటువంటి మ్యాన్యూర్ అట్లా ఇప్పుడు ఆర్గానిక్ మ్యాన్యూర్తో పాటు గ్రీన్ మ్యాన్యూర్ కూడా వేయటం వల్ల భూమిలో దానికి ఉండేటువంటి స్వభావమే మారిపోతున్నది